నమస్తే, వెల్కమ్ టు ఐపకింగ్ తెలుగు స్కీమా. సో మావా మార్నింగ్ 7 అయిపోయింది టైము. సో ఇదిగో స్టార్ట్ అవుతున్నా. మా డాడీ ఏదో చేస్తున్నాడు సూట్ కేసుని. సో ఖాళీ సూట్ కేసు అంత పెద్ద తీసుకోబోతున్నా, ఎందుకంటే దాంట్లో వచ్చేటప్పుడు మనం ఐటమ్స్ వేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఖాళీ తీసుకోబోతున్నా. మా డాడీ ఇంత పెద్ద సూట్ కేసు ఎన్ని రోజులు ఉంటా అని అడుగుతా. సో చలో గైస్, ఇంక వెళ్ళే దారిలో అయితే కలుసుకుందాం. ఏ మామూలు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో ఇక స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇదిగోండి బ్యాగు. ఇక ఇక్కడ రంజిత వాళ్ళ అన్న అయితే ఉన్నాడు. సో వాళ్ళ అన్న కూడా ఒకసారి మీట్ అయ్యి బయలుదేరాలన్నమాట. సో నా బ్యాగ్ని చూడండి, సరిపోయింది. సో ఇక ఇక్కడ నుంచి దుమ్ము లేపాలి, చూడాలి. ఫస్ట్ టైం వెళ్తున్నా కోల్కత్తా. సో అన్నీ తెలుసుకొని వద్దాం. లోపలికి అయితే వచ్చేసాం, బ్యాగ్ అయితే పంపించేసా. అండ్ మన రంజిత్ వాళ్ళ అన్న అయితే వచ్చిండు పికప్కి. సో మనల్ని అయితే ఒక విఐపీ లెవెల్లో తీసుకుపోతుంది మామ. ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం మా లైఫ్లో. నార్మల్గా నేనైతే రియల్ లైఫ్లో నేను చూసింది అయితే అల్లు అర్జున్ కానీ లేదంటే ఇంకెవరైనా వెళ్ళి లైక్ విఐపీ ఎంట్రీ ఉంటుంది కదా. సో ఆ ఎంట్రీలు అయితే తీసుకుపోయిన అన్న మన ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తాడు. సో ఇక కొన్ని డీటెయిల్స్ కనుక్కుంటాను అనమాట. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు బల్క్గా షూస్ తీసుకుంటాం కదా, ఆపుతారా లేదా అంటే పర్లేదు అన్న, మనం మేనేజ్ చేద్దామంటారు. సో అదనమాట మ్యాటరు. సో ఇక వెళ్తున్నాం, గేట్ నెంబర్ 16 మంది. సో ఇక వెళ్ళిన తర్వాత ఇక ఫ్లైట్ ఎక్కాడు దిగి. ఈడంతా బాగానే ఉంది, ఆడ రొచ్చ కనిపిస్తుంది అసలు. సో ఇక తెలుసుకోవాలి ఇక ఆడికి వెళ్ళి, అది మ్యాటరు. సో ఫ్లైట్లోకి అయితే వచ్చేసామా, ఇక బయలుదేరడమే. సో ఇంకా 10 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఇంక ఈ 10 మినిట్స్ తర్వాత బయలుదేరేస్తుంది ఇంకా. సోలో మరి కలుద్దాం. ఏ గాయ్స్, వెల్కమ్ టు కోల్కత్తా డార్లింగ్స్. సో యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో దిద్దాం అనుకున్నాం, బట్ టైం దొరకలా, అప్పటికే క్యాబ్ వచ్చేసింది. సో అయితే స్టార్ట్ అయితే అయ్యాం డార్లింగ్. ఇక్కడ నుంచి చూడాలి మరి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి సీన్ అనేది. సో 2 గంటల జర్నీ మా ఆరిపోయింది అసలు, మరి దారుణం. కాకపోతే కొంచెం స్పీడ్ అయితే వచ్చాడు అనుకోండి. యాక్చువల్గా 12:20 రావాల్సింది, 12కే వచ్చేసినాం. సో ఓకే, స్పీడ్ అయినా చెప్పుకోవాలి. బట్ ఇక్కడైతే ఎలా ఉందంటే అన్ని చిన్న చిన్న సందులు కనిపిస్తున్నాయి. సో లొకేషన్ అయితే పెట్టి క్యాబ్ అయితే బుక్ చేశా. సో వెళ్తున్నాం. మన బ్యాగ్ చూసారా, వెనక లేచిపోడు దుబ్బాను, ఖాళీ బ్యాగ్ బిల్డప్ అంతేది. సో ఇక్కడ చాలా చిన్న సందు డార్లింగ్, ఇది చిన్న సందులో ఆగిపోయాం. అదేదో క్యాబ్ అచ్చా, ఓకే ఓకే, అది ఫెస్టివలేనా? ఓకే ఓకే. అరే శ్రీరామ్ నవమికి లైక్ సంథింగ్ ఏదో చేస్తారు మావ ఇక్కడ. ఒకసారి చూడండి, కలకత్తా స్టైల్ చూడండి మావ ఎట్లుంటుంది ఇక్కడ. హలో, కలకత్తా స్టైల్ నడుస్తుంది ఇక్కడ. ఈరోజు ఫెస్టివల్ కదరా, దానికి మామూలుగా లేదు. ఆటోలు తీసుకొచ్చి మొత్తం డబ్బులు కొడుతున్నారు, ఆటోలు తీసుకురావడం ఏంద్రా వెరైటీగా. లేదు రీ, గెటప్ వేశారు. ఓ చిన్న పాపకి గెటప్ వేసి వీళ్ళ పిల్లకాయలందరూ హనుమంతుడు ఈ గెటప్ అంతా వేశారు. సో గైజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగా చిన్నపిల్లకాయలకి గెటప్ వేసి తీసుకెళ్తున్నారు హనుమంతుడు. ఏ భలే ఉంది మా ఇదే కలకత్తా స్టైల్, ఎదిరిపోయింది అసలు మామూలుగా లేదుగా. చిన్నపిల్లలందరికీ గెటప్లు ఉన్నాయరా, సరిపోయింది క్రేజీ. గైజ్ వెళ్ళే దారిలో నాకు ఈ బిల్డింగ్ ఏదో కనిపించింది. బిల్డింగ్ పైన చెట్లు నాటేసి ఏదో గార్డెన్ లాగా ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఏదో బ్రిడ్జ్ ఒకటి కట్టేశారు. అర్థం కావట్లేదు ఏందదే, ఏందో కట్టారు మా అదేదో. మొత్తం బిల్డింగ్ పైన చెట్లు ఎట్లా మొలిచాయో కూడా అర్థం కాలేదా. అది చూడా, బిల్డింగ్ పైన చెట్లు మొలిచాయి, పైన ఏదో పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. అంటే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా, అపార్ట్మెంట్ అనుకుంటాను నాకు తెలిసి. సో ఇదే గా చూడండి కోల్కత్తా. మీరు ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి, మళ్ళీ చూడలేరు. ఓ మామూలు నమస్తే, మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, మొత్తం షాపింగ్ అయిపోయింది. కానీ మావ చుక్కలు కనిపించాయి మావ, లిటరల్లీ చెప్తున్నా. సో నేను వచ్చేప్పుడు చూడు బ్యాగ్ లేదు, ఇప్పుడు బ్యాగ్ ఒకటి, ఈ బ్యాగ్ ఒకటి నా లడ్డులోది. ఎంత చుక్కలు కనిపించాయి అంటే నేను అనుకునింది ఒకటి, అయింది ఒకటి బ్రో. ఎందుకంటే నా ఫేస్ చూడండి అసలు ఎలా ఉందో. సో సీన్ ఏంటంటే లైక్ ఈ బాల్మైన్ షూస్ కోసం అండ్ ఇక్కడ ఒక డీల్ మాట్లాడుకుందాం అని ఒక ఇదితో వచ్చాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చూసిన ప్రతి షాపు లైక్ ప్రతి ప్లేస్కి వెళ్ళి
ఎవడు అడిగినా స్టాక్ లేదంటాడు, ఎవడు అడిగినా స్టాక్ లేదంటాడు. మామ లిటరల్లీ చెప్తున్నా, ఉపవాసంలో అంత తిరిగి ఒక పక్క దాహం వేస్తుంది, అసలు మైండ్ పనిచేయలేదు అనుకోండి, లిటరల్లీ చెప్తున్నా, అసలు మెంటల్ ఎక్కిపోయింది బ్రో. నాకైతే అసలు చుక్కలు కనిపించాయి ఈరోజు. ఎన్ని ప్లేసులకు వెళ్ళాను తెలుసు, అసలు ఇక్కడ ట్రాఫిక్ ఉందయ్యా స్వామి నా లడ్డులోది, పిచ్చ ట్రాఫిక్. అండ్ ఆ ఎయిర్పోర్ట్ చూడండి మామ, కోల్కతా ఎయిర్పోర్ట్ ఇప్పుడే చూసాను, మళ్ళీ చూడలేరు, ఇప్పుడే చూసాను, ఏదైనా ఉంటుంది కో తిరిగేస్తున్నా. మా బ్యాగ్ కూడా వెయిట్ ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఈ బ్యాగ్ హైలైట్ ఏంటంటే, నేను ఈ బ్యాగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఒక బ్యాగ్లో 3 షూలు దీంట్లో సరిపోయి అంతే. ఆ 3 డబ్బాలు దీంట్లో పెడితే మొత్తం ఈ సూట్ కేస్ అంతా సరిపోయింది బ్రో. నేను ఇంటికి వెళ్ళి చూపిస్తే ఎలా పెట్టానో, అండ్ మిగతా రెండు ఈ బ్యాగ్లో వేసుకున్నాను. మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తారు చూడండి. ఇక లోపలికి వెళ్ళి ఒకసారి ఫస్ట్ వెయిట్ చెక్ చేయాలి. 15 కేజెస్ అన్న ఫైన్ ఉంటే మళ్ళీ ఫైన్ వేస్తారు, మెంటల్ ఎక్కిపోయిందిలే. సరే చూద్దాం మరి, చలో మరి. సో మామ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసా, ఇదిగోండి మన కోల్కతా ఎయిర్పోర్టు. సో ఎలా ఉందో చూసేయండి, మళ్ళీ చూడలేరు, మళ్ళీ రాలేము మనం. ఏందే నా ఓపిక లేదు స్వామి, ఇదిగో మన బ్యాగ్ చూడండి ఎట్టుందో. ఆ బ్యాగ్ ఇప్పుడు వెయిట్ చెక్ చేయాలా, ఏడా అని తుకుతున్నా బ్యాగ్ వెయిట్. సో చలో చలో బ్యాగ్ అంతే, ఎట్టతో చేస్తే పతా ఉంటుంది. సో మామూలుగా మన బ్యాగ్ అయితే పంపించేసాం, అండ్ మనకి ఇదో మొక్క ఇచ్చారు. ఓ షిట్ ఇట్ సైడ్ దారి లేదు, మొత్తం ఇటు తిప్పుకొని పోవాలా, ఎవరు లేరు కదా. మన ఫ్లైట్ ఏమో 11 గంటలకి, మనం వచ్చిందేమో 8 గంటలకి. దోవాలు తెరిపోయింది మావా ఈరోజు. ఒక ఇదో పేపర్ మొక్క ఇచ్చారు మావా, బ్యాగ్ ఇస్తే అంత పెద్ద బ్యాగ్ ఇస్తే ఇంత పేపర్ మొక్క ఇచ్చారు, నాకు అర్థం కాలే ఏందో. సరే అట్టా ఓ రౌండ్ వేద్దాం, లోపలికి వెళ్దాం. ఏ బయట ఏముంది, ఇంకా పైకి వెళ్తే అది ఎద్దోదో దర్రి ఇష్ ఇరిస్ ఇష్ హౌస్ అనేదో ఉంది, చూపిస్తా నాకండి. ఓ ఆ పైన దర్రిస్ ఇష్ ఇష్ రిస్ ఇష్ హౌస్ అనేదో ఉంది మావా. సో ఆడికి వెళ్దాం, ఒకసారి చూద్దాం పైన ఏదేదో ఉన్నాయి. ఒరే ఇడు ఎవరు లేరు కదరా, ఈ కమ్మీలన్నీ చదే ఈ గుట్ట మొక్కలన్నీ పెట్టారు. సో మొత్తానికి చెకింగ్ అయితే అయిపోయింది. సో ఇంక అక్కడి నుంచి అదే నేను ఇందాక చెప్పానుగా, అదేదో ఇష్టిశ్రీ హౌస్ ఏదో ఉందని. సో అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నా అన్నమాట. సో దారిలో ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఏంది అనేది మీకు చిన్న శాంపుల్ చూపిస్తున్నా. పర్లా మామా బాగానే ఉందా, కాకపోతే హైదరాబాద్ అంత లేదు మాము, హైదరాబాద్ ఏదైనా చూడండి. సో దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్. ఏ లేడీస్ తియ్యం చూస్తారు మామా, జూమ్ చేసి మరియా ఇంక పెట్టండి రా కామెంట్లా, లేట్ ఎందుకా తెలిపేది. సో పైకి అయితే వెళ్తున్నాం అంతేనా, ఇంకేం లేదు ఇక్కడ. మామా ఫ్లైట్ మా ఫ్లైట్ మా ఫ్లైట్ మా మీకు కనిపిదేమో విండోస్ అవు, ఓకే మీకు కనిపించలేదేమో. సో ఇదేదో రెస్టారెంట్ క్లోజ్ జరగట్లా, ఎవడు వస్తాడు మరే జరగడానికే. సో ఓకే లాంచ్ ఉందా ఇక్కడ, హే అయితే మన కార్డ్ పెట్టచ్చు బ్రో, మనకి 2 రూపీసే కట్ అవుతుంది. గైస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని క్రెడిట్ కార్డ్స్లో లేదా డెబిట్ కార్డ్స్లో ఒక ఆఫర్ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క డెబిట్ కార్డులో అది వాల్యుబులా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా మీరు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లాంచెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు సో మీ కార్డ్ని పెట్టి జస్ట్ 2 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది, జస్ట్ 2 రూపీస్ కట్ అవుతుంది. అండ్ లోపల మొత్తం మీకు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే దొరుకుతుంది, మీరు ఎంతైనా తినొచ్చు. అక్కడ ఉంటే కొన్ని బేసిక్గా బఫే సిస్టమ్ ఉంటుంది, సో మీకు ఏం కావాలంటే అవి తినచ్చు. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. నా కార్డ్ ఆల్రెడీ ఒకసారి వాడా, ఇప్పుడు ట్రై చేద్దాం. మామ లోపలికి వచ్చేసాం. సో లోపల రాగానే ఇలా ఉంటుంది. సో ఇక్కడ సీన్ ఏంటంటే మనకి కంప్లీట్ బఫే ఉంటుంది. సో ఈ బఫేలో ఇదిగోండి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక్కో ప్లేస్లో లైక్ ఒక్కోలాగా ఉంటుంది. సో జనాలు ఉన్నారు, సో డిస్టర్బ్ చేయలేం. సో ఇక్కడ వచ్చేసి మనకి కేకులు పెట్టారు. సో కేక్ నాకండి మనం ఆల్రెడీ తినేసాం మావా, అండ్ ఇక్కడ గులాబ్ జామున్ పెట్టారు మావు. సో ఇవన్నీ కేవలం 2 రూపాయలు మాత్రమే. ఇదిగోండి యాపిల్ కాయలు పెట్టారు, కావాలంటే మనం కాఫీ తాగొచ్చు లేదంటే కూల్ డ్రింక్ తాగొచ్చు. సో ఇక్కడ కాఫీ మిషన్ పెట్టారు, ఏదైనా సరే జుమ్మని పెట్టవచ్చు. అండ్ ఇదంతా ప్లేసు, అండ్ అక్కడ చిల్ అవ్వచ్చు కూర్చోవచ్చు. సో మన ఫ్లైట్ వచ్చే వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ మందాగొచ్చు మాము, ఇదేమో తెలియదు మనకి. సో ఐ థింక్ మేబీ దానికి డబ్బులు అయితే అవుతాయి. సో దిస్ ఇస్ ద ప్లేస్. సో అదనమాట ప్లేసు. సో మీకెవరికైనా తెలియకపోతే ఓకే, ఎప్పుడైనా సరే మీ డెబిట్ కార్డ్ కానీ లేదా మీ క్రెడిట్ కార్డ్ కానీ
సో ఆ కార్డు పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కార్డ్ అనుకుందాం. సో ఆ హెచ్డిఎఫ్సి కార్డు పైన మీకు ప్లాటినం అని ఉందనుకోండి, మీకు ఈ ప్రీమియం లాంచ్ ఇయర్లీ 2 times ఏమో వస్తుంది, మీకు యాక్సెస్ చేయొచ్చు, 2 times యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మీకు బోటింగ్ పాస్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రీమియం లాంచెస్ అనేవి ఉంటాయి. కొన్ని ఏరియా అంటే కొన్ని సిటీస్లో మాత్రం ఉంటాయి. సో మనం ఆల్రెడీ తినేసాం, అయిపోయాం ప్రశాంతంగా, పొద్దున్న నుంచి తినలేదు మా ఇప్పుడు చూడు 2-2 రూపాయలు తినేసాం ఫుల్గా. ఈ బఫే సిస్టమ్ మనం తినాలంటే ఎలా లేదన్నా 1,000 రూపాయలన్నా పెట్టాలి. సో ఇక్కడ ఓన్లీ 2 రూపీస్కి మొత్తం తినేసాం. సో మీకు ఈరోజు ఇది కూడా చూపించేసా. సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, మీ కార్డ్ని ఆన్లైన్లో కొడితే ఐ మీన్ క్రోమ్లో కొడితే వచ్చేస్తుంది. సో తెలుసుకోండి. సో అదనమాట ఫ్లైట్ కోసం వెయిటింగ్, ఇంకా గంటన్నర ఉంది. సో వెయిటింగ్ ఫర్ ఫ్లైట్, ఫ్లైట్ వస్తే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా చూడండి సూట్ కేసు ఎలా ఉంటుందో. సో మావ మొత్తానికి అయితే వచ్చేసాం, ఫ్లైట్ ఎక్కేసాం, ఇంకా హైదరాబాద్ బాయ్ బాయ్ టు కోల్కతా వచ్చారు. మీరు కూడా బాయ్ చెప్పండి. అదిగోండి వాన పడింది గట్టిగా, సో అందుకే కొంచెం ఫ్లైట్ అయితే డిలే అయింది. సో వాన పడింది అండ్ గేటు కూడా మార్చేశాడు. ఇందాకైతే ఉరుములు మెరుపులు వచ్చాయి, ఆడ ఈ రోజు అంతా స్టే చేయలేమో అనిపించింది నాకైతే. సో బాయ్ బాయ్ కోల్కతా బాయ్. మొత్తం నడిచిపోయింది మా ఎయిర్పోర్ట్ అంతా, ఒకసారి చూడండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ మొత్తం నడిచిపోయింది. ఎవరు లేరు, ఇంకా ఎవరు రాలా, ఫస్ట్ నేనే వచ్చిన చెల్లం మరి హైదరాబాద్లో కలుసుకున్నాం. సో గైస్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాను మామ, బాగా టైర్డ్గా ఉంది అస్సలు, అమ్మ ఒళ్ళు సహకరించట్లా. సో టైం కూడా చూపిస్తుంది చూడండి, ఇవ్వండి 3:30 అవుతుంది టైము. ఇంకా ఇప్పుడు ఏమన్నా తినేసి ఇంకా ఫాస్టింగ్ ఉండాలి. సో నేను బ్యాగ్ చూపిస్తాను కదా, సో బ్యాగ్ చూపిస్తా చూడండి. ఫస్ట్ చిన్న బ్యాగ్ చూపిస్తా, తర్వాత పెద్ద బ్యాగ్కి వెళ్దాం. చూపిస్తున్నా కానీ ఒక్క నిమిషం. సో బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నా, దీంట్లో 2 షూలు పెట్టాను. ఇందులో ఇది ఒక షూ. సో ఇది వచ్చేసి మన లెబ్రాన్. సో ఇది ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయింది. సో జస్ట్ మీకు చూపించడానికి వెళ్తే ఇది మన స్మార్ట్ సాయి అయితే ఆల్రెడీ దాన్ని బుకింగ్ చేసేసుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో షూ ఉంది. సో ఇది ద యూనిక్ పీస్ అనమాట. సో ఈ షూ వచ్చేసి మన NTR అయితే వేసాడు. సో ఆ షూని అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బుకింగ్ వచ్చింది. సో సో ఇది గైస్ షూ. సో షూ ఎలా ఉందో చెప్పండి అండ్ చూసుకోండి. ఇవన్నీ నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేస్తాను చూడు మామ, రచ్చ రచ్చ ఉంటుంది చూడండి. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేస్తాం. ఎంత బురువు ఉంది తెలుసా, నా అంత బురువు ఉంది. ఓకే వెల్కమ్ టు పాల్మెన్ చూడండి, 1, 2, 3 బ్యాగ్ ఫుల్. సో ఇవి వచ్చేసి సొప్పులు. సో మనకి ఏడాస్ ఇవి. సో ఇవి కూడా మన దాంట్లో వస్తాయి, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, 9 సైజ్. సో ఇదొకటి ఉంది అండ్ ఇంకోటి ఏడా ఉంటుంది. ఈ షూట్ కేసులో మునిగిపోయాను ఒక నిమిషం. సో ఇది ఒకటి ఉంది. సో ఈ 2 టీవీ పక్కన పెడితే ఇంత పెద్ద డబ్బా చూడమా, ఎంత ఉంది చూడమా దీని డబ్బా. సో మీకోసం ఒక బాల్ మైండ్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది కొంచెం. బాల్ మైండ్లో మనకి ఒక గుడ్డ ముక్క ఇచ్చారు అండ్ అదేవిధంగా ఒక కార్డు వచ్చింది అండ్ ఫైనల్లీ షూ పడ్డీ. అమ్మ అమ్మమ్మ చూడండి, ఇట్లా పెడితే మొత్తం బాడీ కవర్ అయిపోతుంది, అసలు ఎంత పెద్దది చూడమ్మ, అసలు క్వాలిటీ చూడండి. ఏ ఓరియో షూ ని కాదు. సో దిస్ ఇస్ ద షూ గైస్, ద బాల్ మెయిన్.
సో ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. సో ఇది 9 ఇది, అండ్ ఇంకోటి గ్రీన్ ఉంటుంది, సో అది కూడా 9. ఇంకోటి కంప్లీట్ బ్లాక్ అయితే ఉంటుంది, సో అది వచ్చేసి 10. మన వెబ్సైట్లో వస్తాయి, సో చూసుకోండి. అండ్ నేను ఇది మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ కంప్లీట్గా దీనిపైన ఒక షార్ట్ వీడియో చేసి వదులుతా. సో ఇవాళ వీడియో అంతే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి పడుకోవాలి మామ, చాలా టైడ్ ఉంది, తినేసి ఇంకా ఫాస్టింగ్ పడుకోవడమే అంతే. బై బై, గుడ్ నైట్.